నమస్తే, నేను హారిక. రేవంత్ రెడ్డి జగన్ బాటలు నడుస్తున్నారని చెప్పి, అలాగే వాలంటీర్ వ్యవస్థని మన తెలంగాణలో తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మధ్య వార్తలు వింటున్నాం. దాని గురించి మనతో విశ్లేషించడానికి విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, అది ఎలా అంటే వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలో సక్సెస్ అవుతుంది అంటారా? అది రేవంత్ రెడ్డి జగన్ బాటలు నడవడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్ బాట అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా ఒక వ్యవస్థ ఉన్నప్పుడు అది ఎవరు పెట్టారని చూడకుండా దాన్ని రిప్లికేట్ చేయడం అనేది చాలామంది చేస్తుంటారు. నిజానికి కేరళలో కూడా ఇదే వ్యవస్థ పెట్టడానికి వాళ్ళు అమర్ది వచ్చిపోయారు. ఈవన్ బీజేపీ కేంద్ర కమిటీ కూడా దాన్ని ప్రశంసిస్తూ ఒకసారి మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థలో ఉండే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే పథకాలు ఇంతకుముందు జన్మభూమి కమిటీల మీద వచ్చిన విమర్శ అదే చంద్రబాబు ఉన్నప్పుడు. వాళ్ళు ఏంటంటే పథకాల కోసం వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీళ్ళిల్లి ఆఫీసుల చుట్టూ తిరగడం, గంటలు గంటలు వెయిట్ చేయడం, ముఖ్యంగా పెన్షన్దారులు ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళకి ట్రావెల్ ఇబ్బంది ఉంటుంది, తోడు లేకుండా వెళ్ళలేరు, తోడు దొరకరు, ఇటువంటి కాంటెక్స్ట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్ ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 260,000 మందిని వాలంటీర్లకు పెట్టి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లోకల్గానే అన్ని సర్వీసెస్ అందేట్టుగా చేశాడు. దీంట్లో అనేక తప్పులు ఉండొచ్చు. రెండోది జగన్ ప్లాన్ ఏంటంటే ఈ వాలంటీర్లు కానీ 50 ఇండ్లకు ఒకరిని పెట్టడం వల్ల 50 ఇండ్ల మీద వాలంటీర్కి పొట్ట ఏర్పడుతుంది. ఆ 50 ఇండ్లకు సంబంధించిన అనేక సర్వీసెస్ని వీళ్ళు అందిస్తారు కాబట్టి ఒక రకంగా 50 ఇళ్ళు కూడా వాలంటీర్ మీద డిపెండ్ అయిపోతారు. మెల్లమెల్లగా వీళ్ళకి వెళ్లకుండానే అన్ని పనులు అతను చేస్తుంటాడు, అతను కానీ ఆమె కానీ. అలాగే డిపెండ్ అయిపోయినప్పుడు రేపు వాళ్ళ మీద కంట్రోల్ వస్తుంది కాబట్టి మనకి వీళ్ళు కార్యకర్తల్లాగా పనికొస్తారు, ఓట్లు మనకి పడేదానికి స్కోప్ ఉంటుంది అనేది రెండు డబుల్ ఎడ్జెడ్ వెపన్ అంటాం. అటు పీపుల్కి అది హెల్ప్ అవుతుంది, ఇటు జగన్కి కూడా హెల్ప్ అవుతుంది. అందుకని దాని మీద చంద్రబాబు కానీ ఇటులో వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళకి అది ఇబ్బంది. ఏ రకంగా ఇబ్బంది అంటే 50 ఇండ్లకు ఒకరు ఉంటారు, వాళ్ళు 50 ఇండ్ల ఎవరెవరికి ఓట్లు వేస్తారో వాళ్ళకి క్లియర్గా తెలుసు ఏ పార్టీకి వేస్తారనేది. అందువల్ల వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని తెలుగుదేశానికి ఇంట్లో నుంచి ఎన్ని ఓట్లు వెళ్ళబోతున్నాయి మొత్తం లిస్ట్ అవుట్ చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే దాన్ని ఎలా కట్ చేయాలి, తెలుగుదేశానికి వెళ్ళే ఓట్లని ఎలా కట్ చేయాలి, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, ఇట్లా ఒక ఇంత ఇన్ఫర్మేషన్ వేరే వ్యవస్థ ఏది ఇవ్వలేదు జగన్కి. ఇప్పుడు చాలామంది ఏమన్నారు, మొన్న కూడా చంద్రబాబు కూడా ఏమన్నాడు, పంచాయతీరాజ్ వ్యవస్థ నీరుగార్చారు, స్థానిక స్వపరిపాలన అనే దాన్ని నీరుగార్చారు జగన్ అని. అది కరెక్టే. ఈవన్ ఆయన నిమ్మగడ్డ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు దీని మీద, ఇది రాజ్యాంగ విరుద్ధము వాలంటీర్ల వ్యవస్థను పెట్టడం అని. కానీ పథకాలైతే అందరూ చెప్పేది ఏంటంటే పథకాలు అయితే వితౌట్ ఎనీ కరప్షన్, ఇంతకుముందు కరప్షన్ ఉండేది, వీళ్ళు వెళ్ళి తిరగాల్సి వచ్చేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా ఇండ్లకే వెళ్ళిపోతున్నాయి, పెన్షన్ కూడా ఇంటికే అందుతుంది. ఇప్పుడు మా మదర్ ఒకరే ఉంటారు ఊర్లో, తను మెయిన్గా డిపెండ్ అయ్యేది వాలంటీర్లే, వాలంటీర్ మీదనే ఆమె ప్రతిదా ఏది సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళు వెళ్ళి అబ్బాయి వెళ్ళి జిరాక్సులు తీసుకొచ్చి మళ్ళీ ఇస్తున్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు. అదే కాకుండా పక్కన టౌన్ మాది పల్లె, పక్కన టౌన్కి వెళ్తాడు, ఈమెకేదో కావాలి మెడిసిన్ ఏదో, వాలంటీర్కి డబ్బులు ఇస్తే తెచ్చిస్తాడు, సో ఈమె ఏదో టిప్పిస్తుంది. ఇలా ఒక వాళ్ళ ర్యాపో అంటే ఆమెకి ఎవరు పిల్లలు అక్కడ లేరు కాబట్టి వీళ్ళే ఒక కొడుకులాగా ర్యాపో వచ్చేస్తుంది వీళ్ళతో. సో దీనివల్ల ఈమెకి ఇబ్బంది ఉండదు. ఈమె వెళ్ళి ఇప్పుడు పోవాలంటే ఎవరిని ఆటో మాట్లాడాలి, తోడు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఇవే వాసన లేకుండా అతను చేస్తున్నాడు. అట్లాగే కరోనా వచ్చినప్పుడు కూడా వీళ్ళు చాలా హెల్ప్ చేశారు, ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేయడం, వాళ్ళు వేసుకోకపోయినా కూడా వేయించడం, ఇవన్నీ చేశారు. సో ఇలాగా అది కరోనా టైంలో బాగా ఉపయోగపడింది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇతను రేవంత్ రెడ్డి పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకి ఏం నష్టం లేదు దానివల్ల. కాకపోతే ఒకటి పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఏంటంటే డేటా కలెక్ట్ చేసి వీళ్ళు అమ్ముతున్నారని, దాన్ని ప్రూవ్ చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్, ఆరోపించాడు తప్ప నిజంగా నీకు అది కూడా ఏం చెప్పాడు, కేంద్ర నిఘా సంస్థలు చెప్పారని. కేంద్ర నిఘా సంస్థలు పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తారనేది ఒక ప్రశ్న. రెండోది నిఘా సంస్థలకు తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది,
ఎక్కడెక్కడ ఏ వాలంటీరు ఇలాంటి అమ్ముతున్నాడో తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా, స్టేట్ గవర్నమెంట్కి చెప్పాలి కదా. అదేమీ జరగలేదు. కాబట్టి ఇది ఓన్లీ ఆరోపణగా చేసినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎవ్రీ ఇయర్ 20 నుంచి 30 వేల మంది మహిళలు అదృశ్యం అవుతుంటారు. అయితే అదృశ్యం అయ్యే వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫింగ్లోకే వెళ్ళరు. ఒక అమ్మాయి లవ్ చేసి అబ్బాయి తెలితే కూడా దాన్ని కూడా మిస్సింగ్ కేసు కిందనే రాసుకుంటారు. అంతేగాని అది నిజంగా అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేసినట్టు కాదు. రెండోది, ఊర్లో ఒక 50 ఇండ్లలో ఒక వాలంటీర్ ఏదన్నా ఒక పని చేస్తుంటే ఆ 50 ఇండ్ల వాళ్ళకి తెలిసిపోతుందిగా, వాలంటీర్ తెలియకుండా చేయలేడు కదా. సో ఇప్పుడు మా ఇంట్లో వచ్చేదో అతను ఒక చెడ్డ పని చేశాడనుకో, పక్కింట్లో తెలియకుండా ఉండదు. ఎందుకంటే మా మదర్ ఉంటే అందరూ వచ్చి మాట్లాడి పోతూ ఉంటారు, చెప్పకుండా ఉండరు. కాబట్టి వాలంటీర్ అంత రహస్యంగా చేసేది కష్టం. ఒకవేళ ఇన్ఫర్మేషన్ డేటా ఇవ్వచ్చు ఎవరికైనా ఇస్తే, అంత వరకు చేయొచ్చు, కానీ అది లీక్ కాకుండా ఉండడం కూడా చాలా కష్టం. రెండోది, డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఖండించింది, డేటా ఇష్యూ చేసింది. నేను కూడా దాని మీద ఒక వీడియో చేశాను గతంలో, ఏ రాష్ట్రంలో ఎంతమంది మిస్ అయ్యారని. సో అది ఒకటి. చంద్రబాబు ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే, అది వీళ్ళు పోయి తలుపు తడతారు లేడీస్ని, అంటే అది ఇంకా లేడీస్ని కూడా డెరగేటివ్గా మాట్లాడేది. అంటే ఒక అబ్బాయి వచ్చి తలుపు తడితే ఆ ఇంట్లో ఉండే స్త్రీలు వాడికి పడిపోతారు అన్నట్టుగా. సో ఇవంతా ఏంటంటే, అసలే ఉండరా వ్యక్తుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. వాలంటీర్లు కూడా కొంతమంది నేరస్వభావం ఉండేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు సెల్ఫిష్గా ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆ వ్యవస్థను మొత్తం మనం ఈ కారణంతో నెగెక్ట్ చేయలేం. సో ఆ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి కూడా ఎలా ఆలోచిస్తున్నాడంటే, కొన్ని కొత్త సంస్కరణలు తీసుకురావద్దాము అనేది ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయనకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, తాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే, ప్రజల్లో తనకి సుస్థిరమైన స్థానం ఉంటే పార్టీ కూడా తనను మార్చదు, రైవల్స్ కూడా ఎవరు కూడా తనను తాకలేరు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న క్లారిటీ. ఆయన అనేకసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ప్రజల్లో కానీ మనకు ప్లేస్ ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు అనేది ఆయన చెప్పాడు. ఆ వైపుగా వెళ్ళాలంటే ఆయన కూడా ఆలోచిస్తున్నారు. ఏమంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇతర పథకాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు లబ్ధిదారులకి కరెక్ట్గా అందాలంటే ఒక వ్యవస్థ ఉండాలి ప్రభుత్వానికి లబ్ధిదారులకి మధ్య. ఆ వ్యవస్థ ఇప్పటివరకు మనకి కొద్దిగా బెటర్గా ఉన్నది వాలంటీర్ వ్యవస్థ. దాన్ని ఇక్కడ పెట్టాలని, దానికి ఇంద్రమ్మ కమిటీలు అనే పేరు పెట్టాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లోపల ఆయన విద్యా వాలంటీర్లను కూడా పెట్టబోతున్నారు. దాదాపు డిఎస్సి పెట్టి టీచర్స్ని ఫిలప్ చేయలేదు, ఎందుకంటే డిఎస్సిని కండక్ట్ చేయలేదు 10 ఏళ్లలో. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ అసలు పట్టించుకోలేదు కేసీఆర్ అనే తీవ్రమైన విమర్శ ఉంది. ఊరికనే KG-2 PG అన్నారు తప్ప అదేం జరగలేదు. సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కూళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సమాజంలో, ముఖ్యంగా దళితులకు కావచ్చు, మార్జినల్ సెక్షన్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ మెడికల్ కేర్, ఈ రెండు కూడా దూరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అఫోర్డబుల్ కాదు ఆ రెండు కూడా. ఆ రెండు కానీ కరెక్ట్గా ఎవరు చేయగలిగినా వాళ్ళ ప్లేస్ సుస్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రకంగా ఈయన దాదాపు ఒక 5,750 మంది విద్యా వాలంటీర్ని నియమిస్తబోతున్నాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది, 7-8 నెలల్లో మినిమం పడుతుంది డిఎస్సి పెట్టి వాళ్ళ వచ్చేసరికి. ఈ లోపల స్కూళ్ళల్లో టీచర్లు లేకుండా ఉన్నారు కాబట్టి విద్యా వాలంటీర్ని ఉపయోగించుకొని వాళ్ళే టీచ్ చేస్తారన్నమాట టీచర్లు వచ్చేవారికి. అటువంటి కూడా ఆయన చేస్తున్నాడు. ఈ లోపల ఇంకోటి కూడా ఆయన చేసేది ఏంటంటే, కేసీఆర్ పేరు, కేసీఆర్ బ్రాండ్ని తొలగించే పని కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ కైండ్ ఆఫ్ వచ్చేసింది కాబట్టి దాన్ని ఇప్పుడు తొలగించాలని, ప్రతి పథకంలో ఎక్కడెక్కడ కేసీఆర్ ఫోటో ఉంది, ఎక్కడెక్కడ కేసీఆర్ పేరు ఉంది, అవన్నీ కూడా, కేసీఆర్ కిట్ ఉంది, కేసీఆర్ అమ్మఒడి వాహనాలు ఉన్నాయి, కేసీఆర్ కంటి వెలుగు ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి కేసీఆర్, అవన్నీ కూడా తీసేసే క్రమంలో కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ ఇమేజ్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఇమేజ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న అబ్సల్యూట్ ఫ్రీడమ్ లేదు పార్టీలో. అతని కాంగ్రెస్ పై హైకమాండ్ ఉంటుంది, ఇతర గ్రూపులు ఉంటాయి, అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే రీజనల్ పార్టీ లీడర్స్కి ఉన్న కంట్రోల్ కానీ వెసులుబాటు కానీ రేవంత్ రెడ్డికి ఉండవు. అందువల్ల రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. ముందు ప్రత్యర్థిని విజిబిలిటీని తగ్గించేసి తన విజిబిలిటీని జాగ్రత్తగా మెల్లగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి. దాన్ని ఇంద్రమ్మ పేరే వాడుకుంటూ
ఇటు సోనియమ్మ, రాహుల్ గాంధీ వీళ్ళ పేర్లే వాడుతుంటారు, కానీ జనంలో మాత్రం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనేది వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక మంచి ప్రైవేట్ సైన్యం ఉంది, ఒక మంచి సోషల్ నెట్వర్క్ ఉంది. వీళ్ళంతా రేవంత్ రెడ్డి పేర్లని ఎట్లా తీసుకెళ్లాలో ఆ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా వాలంటరీ వ్యవస్థను ఇక్కడ పెట్టడం అయితే ప్రజలకి, లబ్ధిదారులకైతే మంచిది అనేది చాలామంది అనుకుంటున్నారు.